नमस्ते व्यूअर्स, वेलकम टू वैआरि व्लॉग्स। नेन ई रोज मीकु कज्जिकलु चूपिस्तुन्नानु अंडि। गोदावरी अयिंडि आषाढंलो कज्जिकलु उंडकपोते अलागा, अंदुकने मन पोयि पेट्टेसि कज्जिकलु अयिते वंडेसुकुन्नामु। लोपल स्टफिंग मा स्टैल्लो नेनु एला चेसामो मेमु एला चेसुकुंटामनि चूपिंचबोतुन्नानंडि। कज्जिकलु एवरयि ओकला उंडमंडि ओक्कोल्लो ओक्को टेस्ट चेसुकुंटारु, नेनु एला चेसानो चूपिस्तानु रंडि। వీటి కోసం నేను మూడు కొబ్బరికాయలు తీసుకున్నానండి, పెద్ద పెద్ద సైజ్ కొబ్బరికాయలు। మనకి కొబ్బరికాయ కోరుందనుకోండి, మామూలు కోరుతోనే కోరుకోండి, ఆ కొబ్బరి చాలా బాగుంటది। లేదు అంటే నేను ముక్కల కోసం మిక్సీలో కొట్టేసుకున్నాను, కానీ కొబ్బరి కోరు మీకు అవైలబుల్ గా ఉంటే మాత్రం కొంచెం కష్టమైనా సరే కోరుతో కోరుకుంటేనే మనకి కజ్జికాయకి దానికి లుకింగ్ బాగుంటది, చాలా బాగుంటదండి ఆ కూర అయితే। మిక్సీలో ఉంది ఎలా మనం ఎలా కొట్టుకున్నా ఇలా పొట్టు పొట్టు కింద ఉండిపోతుంది అంతే। ఇదిగోండి నేను మొత్తం మూడు కొబ్బరికాయలకి ఎంత కొబ్బరి అయిందో కొలుచుకొని వేసుకుంటున్నానండి। నాకు నాలుగు గ్లాసులు కొబ్బరి అయితే అయ్యింది। స్టవ్ మీద బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్లో కొంచెం ఏనండి వేగడానికి ఆయిల్ వేసుకుని నాలుగు గ్లాసులు కొబ్బరిని వేసేసుకున్నాను। వేసేసుకుని ముందు ఫ్రై చేసేసుకుంటున్నానండి। ఈ కొబ్బరిలో ఉన్న కొంచెం వెట్ ఉంటుంది కదా, అది డ్రై అయిపోయి కొంచెం పొడిపొడిలాడితే అవ్వాలి। మామూలుగా అయితే బాగా వేపేసుకుంటారండి, కానీ మాకు అలా నచ్చక మేము ఇలాగ చూడండి ఇప్పుడు పొడి పొడిగా అయ్యి రాలుతుంది। ఇలా రాలే స్టేజ్ వరకు కొంచెం ఏపుకుంటాం, ఏపుకున్న తర్వాత నాకు ఎంత కొబ్బరి అయితే అయింది, నాలుగు గ్లాసులు కొబ్బరి అయింది కదండి, నాలుగు గ్లాసులు బెల్లం వేసేసాను। బెల్లం కూడా కోరేసుకోండి మెత్తగాను, కోరేసుకుని ఇలాగ లేదా రాయపెట్టి చితక కొట్టేసుకున్నా పర్వాలేదు। ఇలాగ ఎంత అయిందో ఈక్వల్ క్వాంటిటీలో అయితే వేసేసానండి నేను, ఎందుకంటే నేను ఇంకా ఇందులో వేరే పౌడర్లు అవి కలుపుతాను అందుకని చెప్పి। మామూలుగా అయితే ఇలా అయితే ఎక్కువ అవుతుంది, స్వీట్ ఎక్కువ అనిపిస్తుంది, అవన్నీ కలిపేటప్పటికి స్వీట్ బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట। ఇప్పుడు ఏం అవసరం లేదండి, మనకి జస్ట్ మనం ఇందులో వేసిన బెల్లము కొబ్బరికి పట్టి బెల్లం మొత్తం కరిగిపోవాలి, కరిగిపోయి ఒక పాకం వచ్చిందనే స్టేజ్కి రావాలి। అందుకోసం ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నాను, లేదు అంటే కజ్జిగా తింటూ ఉంటే రాలిపోతూ ఉంటుందండి। చాలామంది డ్రైగా బెల్లం కలిపేసుకుంటారు, కొబ్బరి వేపేసుకుని దాంట్లో బెల్లం మెత్తగా కోరేసుకుని కలిపేసుకుంటారు, అదేంటంటే మనం తింటూ ఉంటే రాలిపోతూ ఉంటుందండి, మాకు అలా రాలుతూ ఉంటే ఇష్టం ఉండదు అందుకని చెప్పి ఇలా అయితే టేస్ట్ బాగుంటుందని చెప్పి। ప్లస్ ఏంటి, కొబ్బరి కూడా బెల్లంలో ఉడుకుతుంది కదా, మంచి టేస్ట్ వస్తుందండి అందుకని చెప్పి మేము ఇలా చేసుకుంటాం। ఇదిగోండి కొబ్బరి అయితే కరిగిపోయింది, అది బెల్లం మొత్తం కరిగిపోయింది, కరిగిపోయి జస్ట్ పాకం స్టేజ్కి వచ్చేసింది, కానీ మొత్తం పాకం వచ్చి కొబ్బరిలో అయిపోయేలాగా అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగింది అంటే చాలు, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే। ఆఫ్ చేసి రెండు తిప్పలు తిప్పేసుకొని మొత్తం చల్లారిపోవాలండి, ఇది మొత్తం చల్లారిపోయే వరకు పక్కన పెట్టేసుకోండి। మిగతా పొళ్ళు అవి కలుపుతాం కదా, వేడిగా కలపకూడదు, వేడిగా కలిపితే పెద్ద క్యాన్సర్ అయిపోతుంది, గోధుమలోకి అది వేస్తాం కాబట్టి చల్లారిపోవాలి, అందుకే నైట్ ఇలా చేసేసుకున్నానండి, నైట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను। పొద్దునే ఇదిగోండి ఒక చిన్న గ్లాసుడు నువ్వులు తీసుకున్నానండి, నువ్వులు తీసుకుని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను, దాంట్లో ఈ పౌడర్లన్నీ కలపాలి అందుకనే। ఇదిగోండి డ్రై రోస్ట్ చేసుకుని జస్ట్ చెట్పట్లాడతాయండి నువ్వులు, నువ్వులు తొందరగా కలర్ మారిపోతాయి, చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి, భయం ఉండదు। అదిగోండి ఏగిపోయిన మిక్సీ జార్లో తీసేసుకున్నాను, తర్వాత మళ్ళీ సేమ్ గ్లాసు పుట్నాల పప్పు అండి, అంటే వేపుడు శనగపప్పు ఉంటుంది కదా, వేపుడు శనగపప్పు తీసుకున్నాను, ఇవి కూడా రోస్ట్ చేసుకోవాలి, పక్కన పెట్టేసుకున్నాను రోస్ట్ చేసుకున్నాక। మళ్ళీ అదే గ్లాసు గోధుమ నూక తీసుకున్నానండి, గోధుమ నూక కూడా ఫ్రై చేసేసుకోవాలి, మంచి కమ్మట వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, గోధుమ నూక పౌడర్ చేయక్కర్లేదు, నువ్వులు వేపుకున్నాం కదా నువ్వులు పౌడర్ చేసుకోవాలి, పుట్నాల పప్పు పౌడర్ చేసుకోవాలి। ఇదిగోండి ఒకటి నువ్వుల పౌడర్, ఒకటి పుట్నాల పప్పు పౌడర్, ఒకటి గోధుమ నూక ఫ్రై చేశాను, ఫ్రై చేసిందనంటే అది మాత్రం పొడి చేయలేదు, ఫ్రై చేసింది అలా వేసేసుకుని। ఇంకోటి ఇంకొక గ్లాసుడు సున్నుండల పిండి, అంటే మినపగుళ్ళు వేపేసుకుని మిక్సీ పట్టించుకున్న పిండి అండి ఇది, లేదు మీకు అవైలబుల్గా లేదంటే అవి కూడా ఇప్పుడే వేపుకుని అవి కూడా డ్రైగా వేపుకుని పొడి మనం మిక్సీలో చేసేసుకోవచ్చు, ఆ పొడి అండి అది మిక్సీ సున్నుండలు పెట్టి రెడీగా తీసుకున్నాం। మళ్ళీ దీంట్లో ఒక పెద్ద స్పూన్ యాలక్య పొడి, యాలక్య పొడి కూడా పెట్టుకున్నాను, ఇదిగోండి రాత్రి చేశాను కదా పొద్దునకి ఇలా పొడి పొడిలాడుతూ వచ్చింది, బెల్లం కొబ్బరి మొత్తం అబ్జర్వ్ చేసేసుకుని మొత్తం చల్లారిపోయి ఇలా పొడి పొడిలాడుతూ వచ్చింది। ఇదిగోండి మనం చేసుకున్న పొళ్ళు నాలుగుని, ఇందులో మీకు కావాలంటే జీడిపప్పు కూడా వేపుకుని పొడి చేసుకోవచ్చు, అది కూడా కలుపుకోవచ్చు అండి, కొంచెం బరక బరకగానే చేసుకున్నాను నువ్వులను వేపుడు శనగపప్పును। ఇదిగోండి మొత్తం ముందు ఇవన్నీ కలిపేసుకోవాలి, ఇవన్నీ కలిపేసుకున్నాక ఈ కొబ్బరిలో కలపాలండి, ఇది కొంచెం పని ఎందుకంటే కొబ్బరి డ్రై అయిపోయింది, ఇదేమో పొడి పొడిగా ఉంది, రెండు బాగా కలిసేలాగా కొంచెం టైం అయినా కలపండి, ఇది కలవట్లేదు కదా, ఇది గడ్డలాగా ఉంది, ఇది పొడిగా ఉందని మళ్ళీ మిక్సీలో వేసే ప్రయత్నం చేయకండి, నేను చేద్దాం అనుకున్నాను బాగోదని చెప్పి చేయలేదు। ఇదిగోండి ఇలా చేస్తే చూసారా పొడి పొడిలాడితే ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది, ఈ పూర్ణమే ఉత్తి తినేయండి అంత టేస్ట్ ఉంటుంది, కొబ్బరిలో బెల్లం ఎక్కువ ఉంది కదా, ఈ అన్ని వేసేటికి బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట। దీనికోసం తోపుకి నేను మళ్ళీ మైదాపిండి కలుపుకుంటున్నానండి, ముందు మూడు గ్లాసు మైదాపిండి తీసి కలుపుకుంటున్నాను, ఒకేసారి కలపట్లేదండి, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, బెల్లం గట్ట వేయని అవసరం లేదు, జస్ట్ సాల్ట్ వేసుకోండి కొంచెం అండి, అది కూడా సరిపడగా అవసరం లేదు। తర్వాత ఆయిల్ హీట్ అయిపోవాలండి, బాగా హీట్ అయిన తర్వాత ఒక గరిటెడు, ఒక పెద్ద సైజ్ గరిటెడు ఆయిల్ వేసేసుకోండి, ఆయిల్ వేసుకుని కలుపుకుంటే పైన తోపు మనకి
గుల్లగా వస్తుంది. మైదా పిండి ఇలా కలిపేటప్పుడు ఒకేసారి కలుపుకోకుండా, ఒకసారి పలచనైనా గట్టి అయినా మళ్ళీ ఇబ్బంది పడతాము, అందుకని నేను 3 గ్లాసులు కలుపుకుంటున్నాను. సరిపోతే మళ్ళీ కలుపుకుందాం అనుకున్నాను, సరిపోలేదండి నా పూర్ణానికి. ఇదిగోండి చూసారా ఇలా వచ్చిందండి మనకు ఆయిల్ సరిపోయినట్టే. ఈ మాత్రం గుల్ల సరిపోతుంది, మీకు ఇంకా గుల్ల కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. మరి ఎక్కువ ఆయిల్ అయితే ఏమవుతుందంటే మెత్తగా ఇరిగిపోతాయండి, చిటుక్కుని ఇరిగిపోతాయి. అందుకని చెప్పి మినిమం ఇలా ఉంటే బాగుంటుంది. మిగతా వాటర్ వేసేసుకుని మనం చపాతీ పిండి అలా కలుపుకుంటాము, అలా ముద్దలా కలిపేసుకోవడమే. ఈ మైదా పిండి కలపడం అనే కాన్సెప్ట్ని చూసారు, చేతులు నొప్పి వచ్చేస్తాయండి బాబు, చేతులు అంటుకుపోయి. కలపడం చాలా పెద్ద పని అండి, కానీ కన్సిస్టెన్సీ బాగుండాలి. పిండి కన్సిస్టెన్సీ బాగుంటేనే మనకి పప్పడాలు బాగా పలచగా వస్తాయి, మనకి కజ్జికాయలు అందంగా పలచగా కరకరలాడుతూ వస్తాయి. అప్పుడు మరి మందంగా గట్టిగా కలిపారనుకోండి సాగదు, గట్టిగా అయిపోతుంది. అప్పుడు బాగు ఒక 10 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. అలా కలుపుకున్నాక ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన పని లేదు. మనం అలా కలుపుకోవడానికి కలుపుకొని మిగతాది మనం చపాతీ కర్ర పళ్ళు ఇవన్నీ రెడీ చేసుకునేటప్పటికి అది పిండి నానిపోతుంది, సరిపోతుంది. నానిపోయిన తర్వాత ఇదిగోండి ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోండి, పెద్ద పెద్ద యొద్దు. పెద్ద పెద్ద చేసుకుంటే అప్పడం సైజ్ పెరిగిపోతుంది, మనకి వేసే షేప్ తీసిన తర్వాత వేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ వేస్ట్ని మళ్ళీ ఉండ చేసి అప్పడం చేయడం అనేది కొంచెం కష్టమండి. ఫ్రెష్ పిండి అప్పడం ఈజీగా అవుతుంది, కానీ అలా ముక్కలతో చేసిన అప్పడం సాగదు, కష్టమైపోతుంది. అందుకే చిన్నగా తీసుకుని ఉండ, చిన్న చిన్న సైజు అప్పడాలు ఎంత, మీ మౌళ్ళు సైజు ఎలా ఉందో అలా చేసుకోండి. ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఊరి నుంచి మౌళ్ళు తెచ్చుకోవాల్సింది, తెచ్చుకోలేదు. ఇక్కడ బెంగళూరులో ఎక్కడ దొరుకుతాయండి, ఇక్కడ ఎంతసేపు మనకి ఉంటుంది కదా కోగజ్జికాయలు చేసే స్టైల్లోనే చిన్న చిన్న దొరికినాయి షేపు, మౌళ్ళు సరిగ్గా దొరకలేదు. మౌళ్ళు సరిగ్గా దొరక మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం, కొంచెం టైం టేకన్ అయిపోయింది. వచ్చినాయిగా టైం, ఇదిగోండి తీసుకున్నాం, ప్లాస్టిక్ది దొరికింది, ఇదే తీసుకున్నాము. సరే షేప్ బాగానే ఉంది, సైజ్ బాగానే వస్తుంది, షార్ప్గానే ఉందని చెప్పి తీసుకున్నాం. కానీ చాలా ఇబ్బంది అయిపోయింది మౌళ్ళతోటి, కానీ చెక్కది కొనుక్కోండి, మన సైడ్ ఉంటే మన ఆంధ్రాలో దొరుకుతాయండి, ఈస్ట్ వెస్ట్ ఎక్కడైనా దొరుకుతాయి నాకు తెలిసి మన ఆంధ్రాలో. ముందు దీనికి ఒకసారి ఆయిల్ అప్లై చేసేసుకోండి, ఆయిల్ అప్లై చేసుకుని దాన్ని కంటుకోకుండా ఈజీగా పిండి వచ్చేస్తుంది. స్టిక్కర్ పెట్టడం ట్రై చేస్తానండి, స్టిక్కర్ ఎంత పెట్టినా రాలేదు, అందుకని అది అలా వదిలేసి ఇదిగోండి అప్పుడే దీంట్లో పెట్టి నొక్కాము. ఇది అప్పడం మౌళ్ళు సరిగా లేక మాకు నొక్కి తీయడం అనేది కొంచెం టైం టేకన్ అయింది, కానీ బాగా వచ్చినాయండి, చాలా బాగున్నాయి మా కజ్జికాయలు అయితే. ఇదిగోండి దీనికి సరిపడా పూర్ణం, స్టఫింగ్ కూడా సరిపడా ఉండాలండి. మరి ఓవర్ ఎక్సెస్ చేసేసారనుకో బయటకు వచ్చేస్తుంది పూర్ణం, బయటకు వచ్చిందంటే మనం ఊకడ ఆయిల్ నిండా అయిపోతుంది. ప్లస్ ఏంటంటే ఆయిల్ లాగేసుకుంటుంది, ఎక్కడ చిల్లు పడిందో చిల్లు లోపలికి ఆయిల్ లాగేసుకుంటుంది. ఈ స్టఫింగ్ అనేది మెయిన్ థీమ్ అండి. తర్వాత పెట్టుకున్న తర్వాత చుట్టూ ఎడ్జెస్లో ఒక చిన్న క్లాత్, శుభ్రమైన క్లాత్ తీసుకుని దాన్ని వాటర్లో పెట్టుకుని ఇలా తడి చేసుకోండి. ఇలా తడి చేసుకుని నొక్కుకోవాలి, అప్పుడు మన చపాతీ పిండి బాగా స్టిక్ అవుతుంది. లేదు అంటే మన పిండి అంత మన పూరి మన మౌళ్ళకి అంత స్టిక్ అవ్వదు. అందుకని చెప్పి ఇలా తడి చేసుకుంటే స్టిక్ అయిపోయి అంటుకుపోతుంది మన పిండి, మన చపాతి మైదా పిండి మొత్తం అంటుకుపోతుంది. ఇదిగోండి లోపల పెట్టుకున్న పూర్ణం ఇలా అడ్జస్ట్ చేసుకోండి వేలుతోటి, ఇలా అడ్జస్ట్ చేసుకుని గట్టిగా నొక్కండి. ఒక ఇలా మౌళ్ళు చేసుకున్న మాత్రం ఏ మాత్రం కంగారు పడద్దు, నెమ్మదిగా తాతీగా చేసుకోండి. లేదు అంటే మొత్తం ఆయిల్ ఖరాబ్ అయిపోతుంది, మన ఇవన్నీ కూడా నూనె లాగేస్తాయి, పూర్ణం పాడైపోతుంది, పిండి మొత్తం అంతా వేస్ట్ అయిపోతుంది. కంగారు పడకండి జాయిగా తీసుకోండి. మన సైడ్ మౌళ్ళు అయితే ఇలా ఎక్స్ట్రా ఎడ్జ్ ట్రయాంగిల్ సారీ రెక్టాంగిల్ షేప్లో ఎడ్జ్ ఉంది కదండి, ఆ ఎడ్జ్ ఉండదు, ఈజీగా ఇలా తీగానే వచ్చేస్తే. ఇలా కటింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఆ కటింగ్స్ అన్ని తీసి చేయడం అయింది. ఇలా ముందు ఒక 10-15 అలా చేసేసుకోండి, చేసేసుకుని ఒకవైపు తర్వాత ఆయిల్ పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉంటే నెమ్మదిగా మళ్ళీ వెనకాల ఎవరైనా హెల్ప్ తీసుకోవాలండి. ఇద్దరు హెల్ప్ ఉండే, నాకు మా హస్బెండ్ హెల్ప్ చేశారు, ఇద్దరు హెల్ప్ ఉండాలి. ఇద్దరు హెల్ప్ లేకుండా ఒకళ్ళు అయితే ఖచ్చితంగా చేయలేమండి. ఇలా నెమ్మదిగా తీసుకోవాలి, మందైతే చక్కది బాగా వచ్చేస్తుంది. ఇది కొంచెం నెమ్మదిగా స్లోగా తీసుకున్నాము. ఇదిగోండి ఇలా అయితే నొక్కేసుకున్నామండి. ఇలా అయిన తర్వాత ఒక 10-15 అయిన తర్వాత యాప్డం స్టార్ట్ చేశాను. ఇదిగోండి ఇలా నొక్కున్నాం తర్వాత ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ మరీ హై ఫ్లేమ్లో పెట్టేయద్దండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. లేదంటే ఒకేసారి కలర్ వచ్చేసినట్టు అయిపోయి పిండి సరిగ్గా ఉడకదన్నట్టు అయిపోతే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. మన ఫ్రై కూడా మన ఏ రెసిపీ అయినా ఫ్రైయింగ్ కూడా కరెక్ట్గా ఉంటేనే మొత్తం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదిగోండి స్లోగానే రెండే పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఎక్కువ వేసేసుకుని ఒకదాని కూడా టచ్ అయిపోయి ఇడిపోయి అంత ప్రమాదం జరుగుద్ది. చూసారా మన ఆయిల్ అయితే సరిపోయింది, బబుల్స్ వచ్చినాయి చూసారు దాని మీద, అంటే మన ఆయిల్ గుల్ల మొత్తం సరిపోయినట్టు. బాగుంటుంది కన్సిస్టెన్సీ తినడానికి, పైది కూడా సరిపడా కరకరలా ఉంటాయి, మరి మెత్తగా ఉండదు గట్టిగా ఉండదు, చాలా బాగుంటాయి. ఇదిగోండి కొంచెం లైట్ కలర్లోనే తీసుకోవాలి, ఎందుకంటే ఈ అంత హీట్ అయ్యేటట్టు లోపల బెల్లం కదండి, బెల్లం గురించి తర్వాత హీట్ చల్లారక పైది డార్క్ అయిపోద్ది, అందుకని చెప్పి మీడియం కలరే తీసుకోవాలి. మీడియంలో వేపుకున్నాం అనుకోండి లైట్ కలర్ అయినా సరిపోతుంది. ఇదిగోండి ఈ కలర్ తీసేసుకోండి, ఎందుకంటే తర్వాత లోపల బెల్లం గురించి ఖచ్చితంగా ఓవర్ హీట్ గురించి కలర్ వచ్చేస్తుంది. ఇలా తీసేసుకోవడమేనండి, ఇంతే, చాలా ఈజీ. ఈ పూర్ణం తయారు చేసి పెట్టుకున్నామంటే తాతీగా టీవీ దగ్గర కూర్చున్నాను నొక్కుని ఇలా చేసేసుకోవచ్చు. ఖచ్చితంగా మా సైడ్ అయితే గోదావరి జిల్లాలో ఎవరైనా సరే ఆషాఢంలో ఖచ్చితంగా కజ్జికాయలు చేసుకుంటారండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే ఫస్ట్ ఆషాఢానికి
ఆడపిల్ల వాళ్ళు మగపిల్ల వాళ్ళకి సారీ కూడా పెడతారు. అలా జరుగుతుంది మా సైడ్. ఇదిగోండి ఇవన్నీ మా కజ్జికాయలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.